మనవాళ్ళు వాకింగ్ పోయి అప్పుడే అమ్మవారు ఇవ్వాలి నిమజ్జనం పెద్ద మనిషి ఇక్కడ బారు మాస్టర్ మీటింగ్ చాలా యూజ్ ఉన్నాడు బాడీ బిల్డర్ వాడిని కూర్చోడు అంటారు మేము మెడిసిన్ చదువుతున్నాం కదా మాకు చింత అర్థం కదా అని ఇప్పుడు ఇప్పుడే కదా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మత కొలతో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది చాలా మంది గవర్నమెంట్ ఎక్కడున్నా కూర్చోండి వాళ్ళు ఓపెన్ గా చెప్తుంది మాది ముస్లిం గవర్నమెంట్ అని వాడు ముస్లిం అని చెప్తున్నారు మిమ్మల్ని నాయకులుగా చెప్పలే పార్లమెంట్ లో రేజ్ చేయాలన్నా మీరు హిందూ రక్షణ కూడా రావాలి మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నా ఇచ్చి ప్యూర్లీ ఇంటెలిజెన్స్ త్రీ మంత్స్ నుంచి నడుస్తుందంట మర్యాద కొంచెం మనం మెచ్చుకోవాలి అన్ని వచ్చాడు చూడతారా పట్టుకోవాలా పెట్టండి ఓకేనా ఓకే గత 2-3 నెలలుగా హైదరాబాద్ నగరంలో అమ్మవారి ఆలయాలని టార్గెట్ చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ దాడులు జరుగుతున్నటువంటి తీరు ఈ కొత్త ప్రభుత్వానికి ఇప్పటి వరకు చీమకుట్టినట్టు కూడా లేదు. మొట్టమొదటి దాడి భూలక్ష్మి అమ్మవారి ఆలయం రక్షాపురం, ఆ తదుపరి దాడి మైలార్ దేవరపల్లిలో జరిగింది, ఆ తదుపరి దాడి ఉప్పుగూడ అమ్మవారి ఆలయం మీద జరిగింది, 4వ దాడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది, 5వ దాడి సికింద్రాబాద్లో వందల సంవత్సరాల క్రితం నిర్మాణం కాబట్టి అమ్మవారి ఆలయం, అతి పవిత్రమైన ఆలయం, అతి శక్తివంతమైనటువంటి ఆలయం మీద ఈ దాడి జరిగింది. ఈ దాడులు జరిగిన సందర్భంలో ఇవాళ ఈ ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన తర్వాత పిచ్చోడు సైకో దాడి చేసిందని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక పిచ్చోడు ఒక సైకో దాడి చేస్తే జరిగింది కాదు, ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి, ఆలయాలను ధ్వంసం చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి కుట్రలో బాగా జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. కొన్ని వందల మంది యువకులకి హైదరాబాద్ అడ్డాగా ఇవాళ వాళ్ళకు వేరే ట్రైనింగ్ల పేరిట ఇలా ఆలయాల మీద దాడులు చేయండి, హిందువుల మీద ద్వేషం పెంచేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇన్కల్కేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొల్యూట్ చేస్తూ ఉన్నారు.
దీని పరిణామాలు రాబోయే కాలంలో చాలా తీవ్రంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఇలా హైదరాబాద్ నగరం అనేక సంవత్సరాలుగా మత కలహాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేటువంటి నగరంగా, అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇది ముందుకు పోతుంటే ఇవాళ ఇలాంటి ఉన్మాదపు రెచ్చగొట్టే వాళ్ళ మెదళ్లను స్పాయిల్ చేసి ఇలాంటి దాడులకు పురిగొడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు కనుక చిల్లర రాజకీయాల కోసం, మీరు చిల్లర రాజకీయాల కోసం ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా ఇవాళ మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే అంతిమంగా ఏం జరుగుతుందో మీకు తెలియదు, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో వక్ఫ్ చట్టంలో మార్పులు తేవాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఇవాళ కావాలని ఇంటర్నేషనల్గా ప్రతి ఇంటికి పోయి మనం మన మసీదులు గుంజుకుంటారట, మన మన ఇళ్ళు గుంజుకుంటారట, మనకు ఉపాధి లేకుండా చేస్తారట అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మంచిది కాదు. విషయాన్ని నింపడం తేలిక, కానీ దాని పరిణామాలు చాలా చేదుగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. దాంట్లో అనేక ఇన్నోసెంట్ ప్రజలు కూడా విక్టిమ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ తప్పకుండా దీని మీద ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక అప్పీజ్మెంట్ పాలసీలు ఇవాళ వాళ్ళకి ఏదో మెప్పు పొందే ప్రయత్నం కనుక చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీని మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, పట్టించుకోకపోతే, సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది, నిగ్గుతెల్చే ఆస్కారం ఉంది. దీని వెనుక ఎవరున్నారు, ఎందువల్ల జరుగుతూ ఉన్నాయో తప్పకుండా ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత, అందరి విశ్వాసాలను కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇక్కడి ఈ ముత్యాలమ్మ గుడి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ ప్రాంత ఎంపీగా తప్పకుండా వాళ్లకు అండగా ఉంటామని చెప్పి తొందరపడి తెలియజేస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.